ఓ చంద్రశేఖరరావు గారికి ఎప్పుడు పొత్తులు పెట్టుకున్నా వసూళ్లు చేసుకునేది అలవాటు. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రశేఖరరావు గారికి ఎంత ఇచ్చిండో లెక్క చెప్పి, ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఎంత ఇస్తాడో అడిగితే బాగుంటుంది. ఆ రోజు ఆయన పొత్తు పెట్టుకుండు కదా, పొత్తులు ఆయన 50 సీట్లు తీసుకుండు కదా చంద్రబాబు నాయుడు గారితో. 2009లో ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎన్ని సీట్లు వచ్చినాయి మొదట ఆ లెక్క చెప్పాలి, తర్వాత ఇతర పార్టీల మీద ఆరోపణలు చేస్తే బాగుంటుంది. నేను అదే చెప్తున్నా, చంద్రశేఖరరావు అనేవాడు ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో అధముడు, అధమ స్థాయికి దిగజారిండు, అధికారం కోల్పోతున్నా అనే అక్కస్సుతో చాలా నీచంగా వ్యవహరిస్తున్నాడు చంద్రశేఖరరావు గారు. కాబట్టి అట్లాంటి చిల్లర మల్లర మాటలతోని ఎలాంటి రాష్ట్రానికి ప్రయోజనం లేదు.